Hey guys, welcome back to another video. So, this video, we will see CACE report. So, we will see the CACE report. So, we will see the visa interview. CACE report is important. So, tappanisariga prati student carry chestadu anamata. So, manaki starting lo teligipoyina consultancy vaalla dwarano evaro okalu dwara telustadi. So, nenu recent ga video upload chesanu kada. So, all that most important documents required for visa interview ani cheppesi. So, okasari aa video chusesi ikkadiki vacheseyandi. Endukante aa documents annitlo ee CACE report anedi kuda manaki most important anamata visa interview ki velletappudu. So, ee video tho meeku aa doubts anni clear ayipothe asalu CACE report ela untadi, asalu aa report lo em unde ani cheppesi clear ga explain chestanu. So, meer gaani naa channel lo kottaga vachinatte naa peru nile do consider subscribing and pakkane unna bell icon activate chesukondi so that nenu video upload cheyagane meeku notification vachestundi and meeku emaina doubts unte meeru nannu follow avvalanukunte ikkada na Instagram ID display chestanu meeru nannu akkada follow avvochu and description lo kuda Instagram link untadi meeru nannu akkada follow avvochu so ippudu basically CACE report ante em ledandi chartered accountant gaani chartered engineer gaani meeku icche report anamata so memmalni certify chestha meeku inta funds unnai meeku inta aastulu unnai inta net worth undu ani cheppesi oka report type lo istharu so idu aa visa interview ki two ways lo use avutadi okate enti funding what's your funding అని అడిగినప్పుడు సో ఈ CA రిపోర్ట్ లో మీకు ఏంటంటే మొత్తం మీ ఎడ్యుకేషన్ లోన్ ఎంత వచ్చింది సేవింగ్స్ ఎంత ఉన్నాయి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మీ ఫాదర్ కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆర్ ఎల్స్ మీ మదర్కి ఏమన్నా వస్తుంటే ఇన్కమ్ అది ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ దీంట్లో మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట అండ్ దాంతోపాటే మీకు ఏమన్నా ఆస్తులు ఉంటే ఇమ్మోబుల్ అసెట్స్ అంటే పొలాలు స్థలాలు ఇల్లులు మీరు ఉండే హౌస్ కానీ ఇవన్నిటినీ అందులో మెన్షన్ చేసి వీటి వాల్యూస్ అన్నీ ఎంత ఉంటాయో అక్కడ మెన్షన్ చేసి టోటల్గా ఒక రఫ్ ఎస్టిమేటెడ్ అమౌంట్ అనేది ఇస్తారు సో ఇది ఫస్ట్ వే ఎట్లా యూజ్ అవుతుందంటే మీరు అక్కడికి వెళ్ళి సర్వైవ్ అవ్వగలరు మీ ఎక్స్పెన్సెస్ అన్నీ మీకు సరిపోతాయి అని వాళ్ళు ఫీల్ అవుతానికి ఇది ఫస్ట్ వేలో యూజ్ అవుతుంది సెకండ్ వే ఏంటంటే వీడు చచ్చినట్టు అమెరికా వెళ్ళినా ఏదో ఒక టైంకి ఇండియా అయితే వస్తాడు ఇన్ని అసెట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి మేనేజ్ చేసుకోవడానికైనా వీటి కోసమైనా చెప్పేసి వీడు ఏ టైంకైనా ఇండియా వస్తాడేమో అని చెప్పేసి వాళ్ళకి ఒక ధైర్యం అనమాట ఇన్ని అసెట్స్ ఇన్ని బిజినెసెస్ మీరు చూపించినట్లయితే కనుక సో అసలు ఈ CA రిపోర్టు ఏంటంటే మనకి మొత్తం నెట్వర్త్ ఇంక్లూడింగ్ మీ సేవింగ్స్ ఎడ్యుకేషన్ లోను అన్నీ ఉంటాయి అండ్ ఈ CE రిపోర్ట్లో ఏంటంటే CE రిపోర్ట్లో ఓన్లీ మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అంటే ఓన్లీ ప్రాపర్టీ వాల్యుయేషన్ మాత్రమే ఉంటుంది అండ్ మీకు ఎక్స్పెన్సెస్ కన్నట్టుగా మీకు మొత్తం సర్టిఫై ఏం చేయరు జస్ట్ మీ ప్రాపర్టీస్ అన్నీ చేసి ఒక స్టాంప్ వేసి సిగ్నేచర్ పెట్టిస్తారు సో CE రిపోర్ట్ని పక్కన పెట్టేసేయండి CA రిపోర్ట్ మనకి మెయిన్ CA రిపోర్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఒక శాంపుల్ వేరే వాళ్ళు ఒక శాంపుల్ రిపోర్ట్ అనేది నేను డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తాను చూడండి సో ఈ డిస్ప్లే చేసేది ఏంటంటే జస్ట్ శాంపుల్ మాత్రమే ఒరిజినల్ దానికి ఎట్లా ఉంటుందంటే అంటే ఇది ఒరిజినలే బట్ ఇది ఒక డ్రాఫ్ట్ కాపీ అనమాట సో దీంట్లో పైన వాళ్ళు మీకు CA అని చెప్పేసి వాళ్ళ యూఐ ఐడి నెంబర్ అని ఒకటి ఉంటుంది సో ఐడి నెంబర్ డిస్ప్లే చేస్తారు ప్రాక్టీస్లో ఉన్న చార్టెడ్ అకౌంటెంట్ అయితేనే అది వాళ్ళకు ఉంటుంది అనమాట సో లాస్ట్లో మీకు ప్రతి పేజీలో స్టాంప్స్ వేసి సిగ్నేచర్ పెడతారు CA రిపోర్ట్ మొత్తం మీద ఇవన్నీ వెరిఫై చేసి వాలిడేట్ చేసినట్టు సో ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇయర్ అని చెప్పేసి మీకు హెడ్డింగ్తో వస్తుంది అండ్ తర్వాత మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు ఈ పారాగ్రాఫ్లో ఏమని మెన్షన్ చేసి ఉంటుందంటే నేను పలానా చార్టర్డ్ అకౌంటెంట్ని సో ఇతనికి నేను రివ్యూ చేస్తున్నాను ఇతని ఆస్తులన్నీ ఇతన్ని ఇవన్నీ రివ్యూ చేసి సర్టిఫై చేస్తున్నాను ఇంత అమౌంట్ అనేది ఇంత నెట్వర్త్ అనేది ఇతనికి ఉందని చెప్పేసి వాళ్ళు ఒక పారాగ్రాఫ్ రాస్తారు అండ్ ఇది ఈ నెట్వర్త్ మొత్తాన్ని ఇతను ఒక ఈ యూనివర్సిటీకి లివింగ్ ఎక్స్పెన్సెస్కి ట్యూషన్ ఫీస్కి సరిపోతాయి అన్నట్లుగా ఒక పారాగ్రాఫ్ అయితే రాస్తారు స్టార్టింగ్లో దాని తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పేసి మనకి రఫ్ అంటే మొత్తం అప్రాక్సిమేట్గా అన్ని ఏసెస్ ఇస్తారు సో నెక్స్ట్ పేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట సో ఇప్పుడు ఫస్ట్ ఆ టేబుల్ చూసుకుంటే మనకి పర్సనల్ ఫ్యామిలీ ఫండ్స్ 41 లాక్స్ వేశారు కరెంట్ యాన్యువల్ ఇన్కమ్ అంటే ఫాదర్కి మదర్కి లేదా ఇంకా మీ గ్రాండ్ ఫాదర్కి అందరికీ కలిపి పర్సనల్ ఇన్కమ్ ఎంత వస్తుంది మంత్లీకి అది తీసుకొని పే స్లిప్స్ వాళ్ళు ఇయర్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసి 14 లాక్స్ వేశారు అక్కడ ప్లస్ ఎడ్యుకేషన్ లోన్ మీకు ఎంతైతే శాంక్షన్ అయిందో అక్కడ వేస్తారు 31 లాక్స్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ 1.8 క్రోర్స్ వేశారు అక్కడ సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఏంటంటే మీకున్న ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ మీరు ఉండే హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇవన్నీ వాటి వాళ్ళకి పంపిస్తే ఆ డాక్యుమెంట్స్ వాళ్ళు వాటిని క్లియర్గా విత్ సర్వే నెంబర్ అన్నీ మెన్షన్ చేస్తారు ఇప్పుడు నేను క్లియర్గా నెక్స్ట్ పేజ్ చూపిస్తాను చూడండి సో నెక్స్ట్ పేజ్లో చూసుకుంటే మీరు ఫస్ట్ పేజ్లో చూపించినవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీకు ఫస్ట్ బాక్స్లో చూసుకుంటే ఫ్యామిలీ ఫండ్స్ ఇప్పుడు ఇతని అకౌంట్ నెంబర్ ఇతని సేవింగ్స్ అకౌంట్లో ఆ అకౌంట్ నెంబర్లో ఈ బ్రాంచ్ వాళ్ళ మదర్కి ఈ బ్యాంక్ సర్టిఫికెట్ ఉందని చెప్పేసి ఆ అకౌంట్లో 30 లాక్స్ ఉన్నట్టు మెన్షన్ చేశారు దాని తర్వాత ప్రామినెంట్ ఫండ్స్ అంటే పిఎఫ్ అమౌంట్గా ఒక 2,20,000 అని మెన్షన్ చేశారు అండ్ నెంబర్ 3 వచ్చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ ఒక 200 గ్రామ్స్ ఉన్నాయి అన్నట్లుగా ఒక 9,60,000 మెన్షన్ చేశారనమాట ఇది జస్ట్ శాంపుల్ రిపోర్ట్ వేరే వాళ్ళది మీకు చూపిస్తున్నాను అర్థం అవడం కోసం సో టోటల్లీ US డాలర్స్లో అవన్నీ కలిపి $51,000 ఉన్నట్టు
అండ్ నెక్స్ట్ బాక్స్ చూసుకుంటే మీకు బిజినెస్ ఇన్కమ్స్ కానీ పే స్లిప్స్ అంటే మీ మంత్లీ వచ్చే శాలరీ, ఇప్పుడు మీ ఫాదర్కి బిజినెస్ ఉంది అండ్ జాబ్ కూడా చేస్తున్నారు, సో శాలరీ పే స్లిప్స్ కనుక చూపిస్తే ఈ శాలరీ నుంచి ఇంత ఇయర్లీ ఇన్కమ్ వస్తుంది అండ్ బిజినెస్ ఐటీఆర్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఇయర్కి ఎంత వస్తుందని ఉంటుంది, సో ఈ బిజినెస్ నుంచి ఇయర్కి ఎంత వస్తుందని చెప్పేసి అవన్నీ మెన్షన్ చేసి 14 lakhs అయితే చేశారనమాట. సో మీ మదర్కి వచ్చిన ఫాదర్కి వచ్చిన అవన్నీ అక్కడ పెడతారు నీట్గా. దాని తర్వాత US డాలర్స్ అది $17,000 అని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బాక్స్ థర్డ్ టేబుల్కి వచ్చేస్తే మనకి థర్డ్ టేబుల్లో ఎడ్యుకేషన్ లోన్ డీటెయిల్స్, అసలు ఎడ్యుకేషన్ లోన్ ఎవరు శాంక్షన్ చేశారు, ఏ బ్యాంక్ నుంచి శాంక్షన్ అయింది, ఎవరి పేరు మీద శాంక్షన్ అయింది అన్నట్లుగా శాంక్షన్ లెటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్ ఫ్రమ్ ఆక్జిలియో ఫినాన్సర్ ముంబై ఆన్ ద నేమ్ ఆఫ్ అని చెప్పేసి స్టూడెంట్ నేమ్ ఇచ్చి వీసా అప్లికెంట్కి శాంక్షన్ లెటర్ వచ్చిందని చెప్పేసి 31 lakhs 19,000 మెన్షన్ చేశారు. అండ్ అది వచ్చేసి US డాలర్స్లో 38,038 డాలర్స్ అని మెన్షన్ చేశారు. అండ్ లాస్ట్ ఫోర్త్ టేబుల్ చూసుకుంటే మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే మొత్తం పొలాలు స్థలాలు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇల్లులు అన్నీ కలిపి 1 crore 80 lakhs ఉన్నట్టు మెన్షన్ చేశారు. సో ఈ 1 crore 80 lakhs మళ్ళీ వాళ్ళు సపరేట్గా ఒక ఇదని ఒక మొత్తం సమ్మరీ అనేది ఇస్తారనమాట. సో నెక్స్ట్ పేజ్ డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఈ నెక్స్ట్ పేజ్లో వాల్యుయేషన్ రిపోర్ట్ ఇస్తారనమాట. సో వాల్యుయేషన్ రిపోర్ట్లో ఎట్లా ఇస్తారంటే మీ నేము, సన్ ఆఫ్ మీ ఫాదర్ నేము, అడ్రస్, మీరు ఎక్కడ ఉంటున్నారో అడ్రస్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ మీరు ఎన్నైతే పంపుతారో అవన్నీ వాళ్ళు ఇక్కడ యాడ్ చేస్తారు. సో మ్యాక్సిమం మీకు తక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయని అనుకుందాం, ఇప్పుడు ఒక స్టూడెంట్కి అందరికీ ఉండాలని. సో ఒక రెండు ప్రాపర్టీలో ఒక ఇల్లు లేదా ఒక పొలమే లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్ ఏకర్సే ఉందనుకుందాం. సో వాళ్ళకి మీరు అది పంపినట్లయితే వాళ్ళు ఆ మనీ అనేది అమౌంట్ని అప్స్కేల్ చేసి కొంచెం ఎక్కువ రాస్తారనమాట, ప్రాబ్లమే ఉండదు. బట్ ఆ ప్రాపర్టీ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ప్రాపర్టీ లేకుండా చేస్తే అది ఫేక్ అయిపోయింది కాబట్టి అలా అయితే చేయరు. ఒరిజినల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అయితే ఫేక్ రిపోర్ట్స్ చేస్తారు, కానీ అది మీ ఇష్టం, అది మీకే వదిలేస్తున్నాను. సో 1 or 2 ప్రాపర్టీస్ ఉంటే కనుక వాళ్ళు అప్స్కేల్ చేసి ఎక్కువ అమౌంట్ అయినా రాయడానికి ట్రై చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రాపర్టీ డీటెయిల్స్ 1లో అగ్రికల్చరల్ ల్యాండ్ ఇన్ అడ్రస్ ఇచ్చేసి అండ్ అటు సర్వే నెంబర్స్తో సహా ఇస్తారనమాట. వాళ్ళు సర్వే నెంబర్స్, అడ్రస్ ఎక్కడుందని చెప్పేసి, ఎన్ని ఏకర్స్ ఉంది, 1.75 acres ఉంది ఇక్కడైతే. సో దాని యొక్క వాల్యూ ఎంత, 1 crore 6 lakh 50,000 అని ఇచ్చారు ఫస్ట్ ప్రాపర్టీకి. సెకండ్ ప్రాపర్టీ, సో ఇదేంటంటే ఇది ఇంకో ప్రాపర్టీ అనమాట, ఇన్ని స్క్వేర్ ఫీట్ ఉంది అండ్ ఇంకో దాంట్లో ఇంకో స్క్వేర్ ఫీట్ ఉంది. సో టోటల్గా ఈ 2 square feet కలిపి 74 lakhs ఇచ్చారు. అండ్ లాస్ట్లో సమ్మరీ వచ్చేసి ప్రాపర్టీ 1, ప్రాపర్టీ 2 రెండు కలిపి 1 crore 80 lakhs ఉందని చెప్పేసి ఇదంతా సమ్మరీ లాగిస్తారనమాట. సో ఈ 3 pages కలిపి వాళ్ళు సిఏ రిపోర్ట్ అని అంటారు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడిగితే వీసా ఇంటర్వ్యూయర్, సో మీరు ఇది కూడా చెప్పచ్చు, ఇప్పుడు నాకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది, ఇప్పుడు ఫినాన్సెస్ గురించి అడిగారు వీసా ఇంటర్వ్యూ, నాకు బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది, ఎంత అమౌంట్, ప్లస్ మా మదర్ సేవింగ్స్ అకౌంట్లో నా కోసం సేవింగ్స్ ఉన్నాయి ఇంత అమౌంట్ అని చెప్పేసి చెప్పచ్చు. అండ్ లాస్ట్లో నాకు నా సిఏ రిపోర్ట్ చూసుకుంటే నా నెట్వర్త్లో నాకు ఇంత ఇమ్మూవబుల్ అసెట్స్ కూడా ఉన్నాయి, సో ఎనీ టైమ్ ఫర్దర్ నాకు ఏమన్నా అవసరం అయితే కనుక లిక్విఫై చేసుకునే ఆప్షన్ కూడా ఉందని వాళ్ళకి చెప్పచ్చు. సో దానికి సిఏసీఈ రిపోర్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఇంక దీంట్లో ఇంతకన్నా డీప్ అయితే ఏం లేదు, సిఏ రిపోర్ట్ అంటే ఇంతే, ఎంతకన్నా ఎవరు చెప్పినా అంతే ఉంటుంది అనమాట. సో ఈ వీడియో కానీ మీకు ఇంతగానో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి సిఏ రిపోర్ట్ అంటే ఏంటో తెలియకపోతే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. అండ్ ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.